సో బతుకమ్మ స్టార్ట్ అయిపోయింది కదండి. సో బతుకమ్మ స్పెషాలిటీ ఏంటంటే మనం ప్రతి పండగకి పువ్వులతో దేవుణ్ణి పూజిస్తాం, కానీ ఈ బతుకమ్మ పండుగకి మనం పూలనే దేవుళ్ళగా చూసుకొని పూలను పూజించే పండుగనే బతుకమ్మ పండుగ. సో ఈ వారం మా కమ్యూనిటీలో అంటే మేమున్న కమ్యూనిటీలో బతుకమ్మను తయారు చేసుకొని సో బతుకమ్మను పూజించడానికి రెడీ అయిపోతున్నారండి. సో ఒకసారి అక్కడ చూసేద్దామా? దేవతలా పిలిచి 9 రోజులు
అమ్మవారిని పేరు ఉంటాము. ఈ 9 రోజులు నవరాత్రులని 9 రోజులు 9 రకాల బతుకమ్మల పేర్లు ఉంటాయండి. మొదటి రోజు ఎంగిల పూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, నాలుగో రోజు నానగిన్నెల బతుకమ్మ, ఐదో రోజు అటుల బతుకమ్మ, ఆరో రోజు ఆడరండి, ఆ రోజు అలిగిన బతుకమ్మ అంటారు. అలిగిన బతుకమ్మ ఎందుకంటారంటే ఆ రోజు బతుకమ్మ అలిగిందంట. ఎందుకంటే ఆ రోజు పూర్వకాలంలో బతుకమ్మ చేయిస్తుంటే మాంసాహారం తగిలిందంట, అందువల్ల బతుకమ్మ ఆ రోజు అలిగింది, అందుకని ఆ రోజు ఆడారు. ఏడో రోజు వేపకాయ బతుకమ్మ, ఎనిమిది రోజు వెన్న బతుకమ్మ, తొమ్మిది రోజు సద్దల